తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు షాక్ ఇచ్చింది. రైతులు పండించిన ధాన్యం కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం దొడ్డు రకం ధాన్యాన్ని మాత్రమే కొంటోంది. సన్న రకం పండించిన రైతులకు సిండికేట్ దెబ్బ తగిలింది. అయితే క్వింటాల్కు 2200 రూపాయలైతే ప్రభుత్వం 1900కు మాత్రమే కొనుగోలు చేస్తుంది. దీంతో మిల్లర్లు సిండికేట్ అయ్యారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతన్నలకు షాక్ ఇచ్చింది. రైతులు పండించిన ధాన్యం కోసం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం దొడ్డు రకం ధాన్యాన్ని మాత్రమే కొంటోంది. సన్న రకం పండించిన రైతులకు సిండికేట్ దెబ్బ తగిలింది. అయితే క్వింటాల్కు 2200 రూపాయలైతే ప్రభుత్వం 1900కు మాత్రమే కొనుగోలు చేస్తుంది. దీంతో మిల్లర్లు సిండికేట్ అయ్యారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.